ఇప్పుడు చేనికి వచ్చావా సాయం చేయడానికా? ఏం పని చేస్తున్నావు? పొలం చూపడానికి వచ్చావా? కోతులు. కోతులా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేకేఆర్. కొండ ప్రాంతాల ఫ్రెండ్స్, అల్లూరు సీతారాం జిల్లా. ఎక్కువగా పచ్చదనం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతం. కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి అనమాట. చాలా పచ్చగా పరిశుభ్రంగా ఉంటుంది ఏరియా. కొండ ప్రాంతాలు ఎలా ఉంటాయన్నమాట. మూడు ఏం చేస్తారంటే గిరిజన ప్రాంతాలు, గిరిజనులు నాలుగు ఫ్రెండ్స్ పొలాలు అనమాట. గిరిజన ప్రాంతాల్లో పొలాలు ఇలా ఉంటాయి. పొలాలు చాలా తక్కువగా ఉంటాయండి. పొలాలు కూడా పర్యాటక ప్రాంతం అనమాట. మన్య ప్రాంతం, అల్లూరు సీతారాం జిల్లా. చూడొచ్చండి కొండ ప్రాంతాలు. ఇల్లు అందరూ కూడా సాపిల్లులు, పెంకుటిల్లులు ఉన్నాయి. చూడొచ్చండి ఇలా ఉంటాయి అంటే కొండల్లో ఇల్లులు ఇలా ఉంటాయి. చూడొచ్చు ఫ్రెండ్స్, వాటర్ అనమాట కొండల్లో వస్తాయి, కొండల నుంచి వస్తుంటాయి అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మా మాయగారి ఆ పొలంకి వెళ్తూ ఉన్నాం. ఈ పక్కన చూడొచ్చు ఫ్రెండ్స్, కాఫీ తోటలు చూడొచ్చు అనమాట. ఇలా ఉంటాయండి కాఫీ తోటలు కొండల్లో. చూడొచ్చండి పొడవగా ఉన్న చెట్లు సిల్వర్ ఓక్ అండి, సిల్వర్ చెట్లు అంటారనమాట. అలాగా చెట్లు కింద కాఫీ తోటలు ఉంటాయి. కొండ ప్రాంతాల్లో ఈ విధంగా ఉంటాయండి పొలాలు. ఇది మా మాయగారి పొలం అండి. ఎన్ని ఎకరాలు మామ? మూడు ఎకరాలు అంట. పొలానికి విజిట్ చేయడానికి వచ్చారు. చూడొచ్చు ఫ్రెండ్స్, పొట్టు వచ్చిందనమాట. ఇంకా ఇప్పుడే ఈనుతుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చూడొచ్చు ఆ చుట్టుపక్కల మొత్తం కొండలండి. కొండల మధ్యలో పొలాలు ఉంటాయన్నమాట. ఆ కొండల నుంచి వాటర్ వస్తూ ఉంటుంది ఈ పొలాలకి. కొండ వాటరే, వాటికి పండించాలంటే కొండ వాటరే ముఖ్యంగా. అంటే ఈ కొండ ప్రాంతాల్లో బోర్లు ఉండవండి, ఓన్లీ కొండ నుంచి వచ్చే వాటర్ మాత్రమే ఇక్కడ పండిస్తుంటారన్నమాట పొలాలు. అంటే ఎప్పుడు వస్తూ ఉంటుందండి కొండ నీరు కూడా. రెండు పంటలు పండించవచ్చు. చూడొచ్చు ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చుట్టుపక్కల మొత్తం కొండలు అండి. కొండ మధ్యలో ఉంది పొలం. ఇక్కడ ఎక్కువగా ఆ కొండ ప్రాంతం నుంచే కొండ నీరు వస్తుంది. ఎప్పుడు నిత్యంగా ఉంటుంది అన్నమాట. చూడొచ్చు అనమాట ఎన్ని సంవత్సరం పంట పోయింది. అంటే సంవత్సరం కావుంటే ఇంకా ముందు సంవత్సరం ఈ పొలం మొత్తం ఆ పాడైపోయిందండి. అంటే పంటకి తెగులు వచ్చేసింది అన్నమాట. మొత్తం పంట ఈ యొక్క మూడు ఎకరాలు మొత్తం కూడా మొత్తం పంట మొత్తం తెగులు వచ్చేసింది. మొత్తం పాడైపోయింది అన్నమాట. అసలు పంటే రాలేదు. ఫ్రెండ్స్ చూడొచ్చు ఆ కొండల నుంచి వస్తాయండి నీరు. ఆ కొండల నుంచి నిత్యం నీరు వస్తూనే ఉంటుంది అన్నమాట. ఎక్కువగా ఒక్క పంట మాత్రమే పండిస్తారు. ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదండి గమ్ము ఉంటుందండి. ఇక్కడ కీటకాలు, క్రిములు కీటకాలు కావచ్చు, పురుగులు కావచ్చు, చిన్న చిన్న కీటకాలు ఇక్కడికి వచ్చి అంటుకొనుకొని ఉంటాయన్నమాట. చూడొచ్చు అనమాట ప్లాస్టిక్తో చేసింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. సో ఇలాగ పత్తి అక్కడ కూడా పెడతారన్నమాట. అంటే ఏమైనా క్రిములు కీటకాలు ఉంటే ఇక్కడ అంటుకొని పోతాయి. ఇక్కడ కూడా పెట్టారు అన్నమాట. ఏ కీటకాలు ఉన్నా కూడా ఇక్కడ అంటుకొని ఉంటే మళ్ళీ బయటికి రావన్నమాట. అలాగే చచ్చిపోతాయి అన్నమాట. క్రిములు కీటకాలకు నివారించడానికి ఇలాగ పెట్టడం జరిగింది. చూడొచ్చు అక్కడ చీరలు కట్టారు కదండి. అంటే కొండ ప్రాంతాల్లో ఎక్కువగా పిట్టలు ఉంటాయండి. పిట్టలు ఎక్కువగా ధాన్యం తినేస్తాయన్నమాట. సో అందుకో అలా కడతారనమాట. ఫ్రెండ్స్ చూడొచ్చు అక్కడ దాకా కట్టారు. చివరి వరకు పిట్టలు తినకుండా ఉండడానికి, నివారించడానికి అలాంటి చీరలు ఉపయోగిస్తారన్నమాట. రెడ్ చీరల్లో ఏ చీరన్నా కడతారన్నమాట. మనుషులు ఉన్నట్టుగా ఆ చీరలు అలా కడతారన్నమాట. వాటిని ఆ పిట్టలు అనేది చూసి పారిపోతాయి. ఫ్రెండ్స్ చూడొచ్చు బోధ అనమాట. ఇలాగ కొండల నుంచి వస్తాయన్నమాట నీరు. చూడొచ్చు బోధ నీరు అంటారు దీన్ని. చూడొచ్చు ఫ్రెండ్స్ చాలా స్వచ్ఛమైన నీరండి. సో ఫ్రెండ్స్ అలాగ కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట మడిలకి.
ఇక్కడ చూడొచ్చండి ఇలాగ ఉంటాయండి కొండ వాటర్ బోదలు ఉంటాయి ఇలాగ చూడొచ్చు ఇక్కడ కొండల నుంచి వస్తాయి బా ఇలాగ నీరు చూడొచ్చు అన్నమాట ఇలాగ ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దామండి కొండల్లో కొడనా కూరగాయలు వేసినట్టు ఉన్నారు ఇక్కడ చూడొచ్చు అన్నమాట ఇక్కడ కేబేజీ బుట్టలండి అలా వేశారు అక్కడ చిన్న దొడ్డి బీన్స్ వేశారు ఇక్కడ కొండల్లో వచ్చే వాటర్ మాత్రమే ఇక్కడ ఈ కూరగాయలు పండిస్తూ ఉంటారన్నమాట చూడొచ్చు అన్నమాట ఇక్కడ వాటర్ డొక్కుంది సో చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కూరగాయలు మొత్తం కూడా తెగులు వచ్చేసింది సో మొత్తం నల్లగొచ్చింది అన్నమాట పాడైపోయింది ఫ్రెండ్స్ చూద్దాం ఆ పైన ఏట ఉందో ఒకసారి చూద్దాం ఒకసారి చూడొచ్చు అన్నమాట పైన నుంచి వాటర్ వస్తాయి అనుకుంటా పైప్ పెట్టారు ఇక్కడ ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ చూద్దామన్నమాట ఇక్కడ కూడా కూరగాయలు పండిస్తున్నారు ఇది బీరపాద అండి చూడొచ్చు అన్నమాట బీరకి చూడొచ్చు ఇక్కడ సో చూడొచ్చు ఫ్రెండ్స్ ఇలా కొండల నుంచి వాటర్ వస్తుంది అన్నమాట సో ఈ విధంగా పైపులు పెట్టారు పైపుల నుంచి ఈ విధంగా కూరగాయలు పండించడానికి కొండలను కొండ వాటర్ ఇది ఇలాగ ఉపయోగిస్తున్నారన్నమాట చూడొచ్చు బీరకాయలు బాగున్నాయి ఇక్కడ చూడొచ్చు అన్నమాట ఫ్రెండ్స్ కూర ఇలాగా ఇలాగ పందిర్లు వేసి కూరగాయలు పండిస్తున్నారన్నమాట ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఫ్రెండ్స్ లైట్ లాగా ఉంది ఇది చూడొచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చు ఇది కాకరకాయ పాదు అనుకుంటా ఇలాగ పందిరేశారు మాట ఇక్కడ ఒక బామ్మగారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఏం చేసినావమ్మా బాగున్నావా ఇది మొత్తం నీదేనా ఇలాగా కూరగాయలు పండిస్తున్నావా మరి ఏటేట వేసావు కూరగాయలు ఇంకా ఏటేట వేసావు బీరకాయలు ఇదా ఇప్పుడు చేనుకి వచ్చావా సాయం చేయడానిక ఏం పని చేస్తున్నావు అలా చూస్తున్నావా పొలం చూపడానికి వచ్చావా కోతులా రాజ్ బాబా కొడుకు నువ్వు కాపలకు వచ్చావా ఈ పక్కన ఇక్కడ టమాటో వేసినట్టు ఉన్నారు ఇక్కడ గుమ్మడి పాదులండి ఇక్కడ కూడా ఉంది టమాటా ప్రాంతాల్లో కూడా ఇలాగ కొండ వాటర్ నుండి తీసుకొచ్చి ఇలాగ పండిస్తారన్నమాట కూరగాయలు ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం ఒకసారి చూపిస్తుంది కదా సోల్ చేయను అనమాట రాగు అండి రాగి చేయను అంటారు కదా చూడొచ్చు అనమాట రాగి చేయను అండి అక్కడ దాకా ఉంది చిన్న 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 దొడ్లకి దొడ్లుగా వేశారు చూడొచ్చు అనమాట రాగి చేయను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడొచ్చు ఇది కాఫీ తోట సో ఫ్రెండ్స్ ఇలాగ కాఫీలు ఉంటాయన్నమాట కొండల్లో సో ఇది మొత్తం కాఫీ తోట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు అనమాట ఇక్కడ ఏదో పూజ చేశారు ఇక్కడ మొత్తానికి పూజలు కూడా చేస్తారండి కొబ్బరికాయలు కొట్టినట్టు ఉన్నారు ఇంత కాఫీ పంట దిగుబడి బాగా రావాలని కొడతారన్నమాట ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.